అంటే ఇంకోటి అండి, ఈ ఒత్తిడి వల్ల సూసైడ్ చేసుకునే ఛాన్సులు ఉంటాయా? ఏంటి పరిస్థితి అంటే చాలా మంది ఒత్తిడికి గురవుతున్నాము, మా వల్ల కావట్లేదని చాలా మంది కాల్ చేస్తారు. బ్రదర్ అది అయింది కాబట్టే నేను దీక్షలో కూర్చున్నా. ఇప్పుడు కాదు, ఎలక్షన్ ముందుకెళ్ళే ఇంకా నాకు దగ్గర కదా, వాళ్ళతో రెగ్యులర్గా మాట్లాడుతా, ఎక్కువ టైం వాళ్ళతో స్పెండ్ చేస్తూ ఉంటాను. రోడ్డు అవతలపై కూర్చుంటే వాళ్ళే కాబట్టి నేను వాళ్ళతో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటా. అప్పటికే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం రాకుండా మేము సూసైడే అన్నా అని చెప్పాను, ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి నేను చెప్తాను. దాంతో వాళ్ళ కష్టాలు తీరుతాయనుకుంటున్నాను, నోటిఫికేషన్ వస్తాయి, నౌకర్లు వస్తాయి అని చెప్పి చెప్పాను. వాళ్ళు దాదాపు ప్రభుత్వం రానికని చెప్పి అసలు వాళ్ళు పుస్తకం పట్టుకోరు కదా, మొత్తం అట్టే పోయింది కదా. అవును, మీరు సడన్ గా నోటిఫికేషన్ ఇచ్చేసి ఇమీడియట్గా ఎగ్జామ్ అని అంటే ఎట్లా చెప్పండి? మీరు వచ్చిన కొత్తలా, అరే ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే ఎండో పెడతాం, రివిజన్ చేయడానికి 3 నెలలు పడతావు కదా, నువ్వు ఎంత సంవత్సరం 7 నెలలు చదివినా, ఇప్పుడు 7 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, నువ్వు 7 నెలలు మామూలుగా టచ్ చేస్తారు కానీ రివిజన్ అనేది ఫస్ట్కి లాస్ట్ వరకు చేయడానికి మినిమమ్ అందుకని టెట్ అయిపోయినాక 45 డేస్ ఇస్తారు. టెట్ తర్వాత టెట్ నార్మలైజేషన్ చేయాలి, ఎందుకంటే ఒక జిల్లాలో ఒక తీరుగా హార్డ్ వస్తే ఒక జిల్లాలో మామూలుగా వస్తుంది పేపర్. నార్మలైజేషన్ చేస్తే అంటే మాక్సిమము ఎలిజిబిలిటీ వస్తుంది వాళ్ళకి ర్యాంక్. ఫస్ట్ ఇందులో ఏం చేయాల్సింది అని ప్రభుత్వం అని అంటే ఇవాళ బ్రదర్ రేవంత్ రెడ్డి పెద్ద లీడర్ అవుతాడు, ఇది ఒక్కటి చేస్తాడు, ఇవాళ చేసిన ఇవాళ చేసిన అంతే కదా బ్రదర్. బ్రదర్ వీళ్ళు వీళ్ళు వాళ్ళ కుటుంబాలను ప్రభావితం చేస్తారు. సోసైటీ మీరు చూసినప్పుడు ఎంతమంది ఫోన్లు చేస్తున్నారు, మీరు ఇవన్నీ వాళ్ళ ఫోన్లే అయితే ఇవన్నీ ఒక ఫోన్ అటెండ్ అయ్యామా చూద్దాం, చూడండి మాట్లాడి. హలో హలో, అవునబ్బా, ఎవరు? నేను నల్గొండ డిస్ట్రిక్ట్ డిఎస్ శాస్త్ర అండి. బ్రదర్ బ్రదర్ ఏం బ్రదర్ సంగతి? అదే నా ఇది ఏమన్నా ఇంత కఠినంగా ఉండేదన్న, కేసీఆర్ కన్నా ఎక్కువ ఏం చేయాలన్న మా పరిస్థితి, మననే కొన్ని టెట్ క్వాలిఫై మీరు నిరాహార దీక్ష చేసినా కానీ అది కొంచెం. అయితే బ్రదర్ నేను ఏం చేసిన అంటే ఒక ట్వీట్ మీరు చేసిన వాళ్ళకి పంపిన, నీకు ట్విట్టర్ అకౌంట్ లేకుండా ఆ మ్యాటర్ యాజ్ ఇట్ ఈస్ పంపు, కింద నీ మార్కులు పెట్టి, కింద ఒక మార్క్ ఒక టైప్ కొట్టు, నేను పంపేది యాజ్ ఇట్ ఈస్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఈ ముగ్గురికి కూడా పంపు, ఇది ఒకటే ఆఖరి అవకాశం ఉంది మనకు, 1 లక్ష ట్వీట్లు పోతే రెస్పాండ్ అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి నేను పొద్దుగాలకెళ్ళి అందరికి పంపుతున్నా. నీకు వచ్చిందా గ్రూప్ లా? అయితే నాకు హాయాన్ని కొట్టు, నాకు హాయాన్ని కొట్టు, నీకు కాపీ పేస్ట్ చేస్తా. అయితే ఇప్పుడు మనం ఇది ఏం చేయాలన్న, ట్విట్టర్ వేసుకోవాలి, ట్విట్టర్ లేదు నాది. డౌన్లోడ్ చేసుకో, 10 నిమిషాల పని. ట్విట్టర్ అకౌంట్ ట్విట్టర్ ట్విట్టర్ డౌన్లోడ్ చేసుకో. ట్విట్టర్ లో ఈ మెసేజ్ నేను పెట్టింది పెట్టేసి, నువ్వు ఏమైనా మాట్లాడుంటే 1 నిమిషం మాట్లాడి కూడా పెట్టు, నాకు ఇన్ని మార్కులు వచ్చాయి. ఇప్పుడు పరిస్థితి ఏంది మన వీళ్ళ దాంట్లో, మన అభ్యర్థుల పరిస్థితి ఏంది? అందరు పోస్ట్పోన్ కావాలని కోరుకుంటున్నారు, కోరుకుంటున్నారు అంటే వాళ్ళు మానసికంగా ఎట్లున్నారు అంటున్నా? మానసికంగా అంటే ఇక ఒళ్ళు ఒళ్ళు సావేశారని అది ఇది అన్నట్టు కొంచెం చాలా టెన్షన్ అవుతుంది. ఇప్పుడు వారం 10 రోజులు 15 రోజులు ఆ పుస్తకం ముట్టక మనకి ఏమో అప్డేట్ ఏమని ఇచ్చాం, ఇదే టెన్షన్ సరిపోయింది ఏమన్నా అప్డేట్ వస్తుంది అని చెప్పి మేము మొన్ననే క్వాలిఫైనాం, కాకి ప్రభుత్వం వస్తుందని చెప్పి ఇది మాకు ఇక్కడ రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గం మాది మునుగోడు, అట్లా ఫేవర్ ఉండే బాగానే, మనం కూడా బాగానే అంత ఇంట్లో కూడా చెప్పి వేయించాం, వాళ్ళు ఎంతసేపు అంత డైవర్ట్ చేసి మొత్తం మెజార్టీ తీసుకొచ్చిన కొంచెం అన్నా సానుకూలం కదా. అది కానీ ఇంకోటి ఇయర్స్ అంటున్నాను, ఇంకోటి ఇయర్స్ ఎప్పుడు వేస్తాడుగా సరే, అది ఎప్పుడు వేసినా మనం ఇదైతే చేయాలి కదా, ఎప్పుడు చేసేది అప్పటిది అప్పుడు అయితే. అదే అన్న, ఇప్పుడు మేము ఒక 45 రోజులు ఇప్పుడు ఎప్పుడు వేసినా ఇప్పుడు దీనికి కదా టైం కావాలి కదా. ఇప్పుడు బ్రదర్ ఒకటి అంటే ఏమంటాడు, ఇప్పుడు ఈ మానవత రాయికి మన ఫోన్ చేసిన దాని పేరుతో సార్ 10 నిమిషాలు మాట్లాడే ఆయన దేవున్నది బ్రదర్, ఆయన దేవం లేదు కానీ ఇది సీఎం బల్మూర్ వెంకట్ ఇలా విలన్ లేవాడు అంటే సీఎం బల్మూర్ వెంకట్ కోదండరామ్ ఇక గ్రూప్స్ ఏమో ఇప్పుడు ఆయన కోదండరామ్ సిగ్గులాజ్జున్నా అని ఇప్పుడు అయ్యేది ఆయన ప్రొఫెసర్ ఇందోలు కేసీఆర్ ఉన్నప్పుడు కొట్లాడిండు, ఇప్పుడు ఏం మంచిగా పదవి ఇస్తుందని ఇంట్లో కూర్చొని కేసీఆర్ తో కూడా ఏం కొట్టాలేదు అబ్బా, కేసీఆర్ తో కూడా ఏం కట్టాలి, మేయా కృష్ణారెడ్డి దగ్గర పోయి అనేది మేయా కృష్ణారెడ్డి గురించి ఎప్పుడు మాట్లాడినా, మేయా కృష్ణారెడ్డి గురించి ఎప్పుడు మాట్లాడినాడు. అయితే బ్రదర్ ఫస్ట్ అయితే నువ్వు ట్వీట్ చేయను, మళ్ళా నా ఫోన్ చేయి, అన్ని ఇవాళన్నీ మీ వాళ్ళ ఫోన్లే వస్తున్నాయి, నువ్వు ఒక ఫోన్ నాకు ట్వీట్ చేయి, నాకు హాయ్ అని కొట్టు, నేను పంపుతా,
అయితే ఇదే ఇదే దీనికి హాయ్ అనుకోట్టు ఏమున్నా మనకు రా, కాంగ్రెస్ పార్టీ బాకీ ఉంది, కాంగ్రెస్ పార్టీ బాకీ తీర్చుకోవాలి కాబట్టి నేను పెట్టింది పెడతా, నువ్వు హాయ్ అనుకోట్టు నేను పంపుతా, ట్వీట్ చేసినాక మళ్ళీ మాట. మీరేమన్నా పదవి లేదు మీకు అని అంటాడు, ఆయన కోచింగ్ సెంటర్ ఆయన 100 కోట్లు అండి, 100 కోట్లు ఉన్నోడు అయితే జాబ్ ఈ గవర్నమెంట్ జాబ్ కిందకు వేరే ఏదైనా తీసుకొని పడతారు 100 కోట్ల రూపాయలు. సరే ఇప్పుడు మాట్లాడుతున్నా, నా కేసీఆర్ కింద నాయకత్వం ఈయనకు రావట్లేదు, ఇదేదో నేను అదృష్టం మంచిగుండి సీఎం శ్రీనివాస వచ్చింది కానీ ఈయన పెద్ద పరిపాలన రాదు వాస్తవం ఇప్పుడు అర్థమైంది జనాలకు. ఓకే ఓకే, అయితే బ్రదర్ ఫస్ట్ అయితే నేను పంపిన ట్వీట్ పంపు, పంపినాక నేను మళ్ళీ మాట్లాడతాను. వాట్సాప్ హాయ్ వాళ్ళే అంటారా మరి పరిపాలన మీద వాళ్ళు ఏమంటారు పేరు అడగల నేను. అయితే ఇన్ని ఇప్పుడు మనం కూర్చున్న కాంచెలో 10 ఫోన్లు వస్తూనే ఉన్నాయి, అంటే ఆఖరి అవకాశం కాబట్టి వాళ్ళు పెడుతున్నారు. అయితే ముఖ్యమంత్రి అంటే ఎంత ఎట్లా అనుకుంటున్నా జోడిగా అప్పుడు ఆయన అంటుండే కదా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే ఆ వ్యక్తి అట్లా మాట్లాడుతున్నారు, చిల్లర్గా మాట్లాడితే అంత చిల్లర్గా ఒక సీఎం అనేటువంటి మాట్లాడతా ఉంటే ఎట్లుంటే చెప్పు.